తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా పోరుబాటు పట్టిన ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లు పట్టించుకోకుండా వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉందని, అందువలన తాము పోరుబాటు పట్టవలసిన అవసరం వచ్చిందని అన్నారు. కావున వెంటనే రీఅపోర్షన్ జీవో నంబర్ 117ను రద్దు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాఠశాలల విలీన ప్రక్రియను నిలిపివేయాలని, తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని తదితర డిమాండ్లతో రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ అశాస్త్రీయమైనటువంటి ప్రభుత్వ పెద్దలు మద్దతు తెలుపుతున్నారో తెలియదు, కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మనం ఈరోజు పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా ప్రజలకు సంబంధించిన డిమాండ్లే ఉన్నాయి. ఈరోజు ఒక పిఆర్సీకి సంబంధించి, అది కూడా న్యాయమైందే, పిఆర్సీకి సంబంధించిన 27% ఫిట్మెంట్ ఇచ్చారు. కాబట్టి స్వాతంత్రం ఇవ్వక ముందర మనం ఏమనుకునేవాళ్ళం, బ్రిటిషర్స్ ఈ దేశానికి పట్టినటువంటి ఒక శనిలాగా వాళ్ళు వదిలిపోతే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి మనం అనుకున్నాం. మరి దానికి అనుగుణంగా బ్రిటిషర్ పాఠశాలలు పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ పాఠశాలలు? ప్రజలకు విద్యా గంధం అనేది ఉంటే కొంత నాలెడ్జ్ సొసైటీ వస్తుంది అని బ్రిటిషర్స్ అనుకున్నారు. మరి పెద్దలు చెప్తా ఉంటారు, ఒక్క పాఠశాల మూసివేసినా నాదే బాధ్యత. అంటే పాఠశాల అంటే ఉద్యోగుల కార్మికుల కర్షకుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కొనసాగించాలి కొనసాగించాలి. ఆంధ్ర తెలుగు మాధ్యమాలను ఆంగ్లలోని అన్నింటినీ పాఠశాల విలీన ప్రక్రియను ధర్నాని కలెక్టర్ కార్యాలయానికి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి ఈ జ్యోతిబా పూలే పార్క్ వద్ద ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా అనేక జిల్లాలలో, అనకాపల్లి జిల్లాలో అయితే వేసిన శిబిరాన్ని కూడా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నియంత్రణపూర్వకంగా వ్యవహరిస్తుంది. దీనిని ఏపీటీఎఫ్ ఖండిస్తుంది. ప్రధానంగా మా డిమాండ్ ఏమిటి అంటే సిపిఎస్ను రద్దు చేయాలి. అదే మాదిరిగా పాఠశాలల విలీన ప్రక్రియ ఏదైతే ఉందో 3-4 తరగతులు తరలించే ప్రక్రియను అనుకోవాలి. దీనివల్ల ఈ ఏడాది దాదాపుగా 3-4 లక్షల మంది విద్యార్థులు, ఎన్రోల్ కావాల్సిన విద్యార్థులు ఈరోజు పాఠశాలకు రాలేదు. శ్రీకాకుళంలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి చాలా సగౌరవంగా ఒక ప్రకటన చేశారు. 7,10,000 మంది కొత్త విద్యార్థులు విద్యా సంస్థలో జాయిన్ అయ్యారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ జూలై 31 నాటికి ఎంతమంది అందులోంచి బయటకు వెళ్ళిపోయారో ముఖ్యమంత్రి గారు చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు, మీరు జూలై 31 తారీఖున ఎన్రోల్మెంట్ ఎంత తగ్గింది, గత ఏడాదికి ఈ ఏడాదికి తగ్గిందా పెరిగిందా, మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అధికారులు కూడాను ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ ఇచ్చేటటువంటి డిమాండ్లు ఏమాత్రం పరిష్కరించట్లేదు. ఈరోజు 8 సంవత్సరాలు మినిమం ఉండాలి అనే దాని మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవట్లేదు. 5 సంవత్సరాలకే బదిలీ చేస్తామంటున్నారు.
ఇవన్నీ కూడాను సహేతుకమైనవి కావు. కాబట్టి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, ఆంగ్ల మాధ్యమాన్ని, తెలుగు మాధ్యమాన్ని, రెండు మాధ్యమాల్ని కొనసాగించాలి. 117 జీవో వల్ల పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అధికంగా విద్యార్థులు భారం మోగుతుంది, మోగబడుతుంది కాబట్టి వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి మేము 100 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చాం. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి గారికి కార్డ్ క్యాంపెయిన్ ఉంటుంది. దాని తర్వాత అమరావతిలో నిజే నిరాహార దీక్షలో మేము చేయాలని సంకల్పించాము. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫు పోరాట కార్యక్రమం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యారంగంలో అవలంబిస్తున్నటువంటి ఈ అసంబద్ధ విధానాలన్నీ విరమించుకోవాలని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది.